తెలుగుదేశం వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఈ జిల్లాలో పార్టీని నాశనం చేశారు అనిల్ కుమార్ యాదవ్ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీశారు అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని ఒక ఇంప్రెషన్ బయట నేను ఏం చేశాను ఈ పార్టీ వదిలే నేను ఏం చేశాను వాళ్ళకి చెప్పమనంటే శ్రీధర్ రెడ్డికి ఏం చేశాను నేను రామ్నారాయణ రెడ్డికి నేను ఏం చేశాను శేఖర్ రెడ్డికి ఏం చేశాను విపిఆర్కి నేను ఏం చేశాను నా నియోజకవర్గంలో వీళ్ళందరూ ఇంకా ఇబ్బంది పెట్టారు నన్ను నాకు తెలియకుండా పోస్టింగ్ లేయించారు నా నియోజకవర్గంలో పక్కన వేరే వాళ్ళ నియోజకవర్గం వేలు పెట్టలేదు గారు నా కాన్షియన్స్లో జిల్లా అధ్యక్షుడిగా మూడు నియోజకవర్గంలో నాకు సంబంధం లేకుండా పోస్టులు కాముగానే ఖామ్గానే ఉన్నా నాకు సం వెయ్యి ముందు ముందు క్షమాపణ చెప్పాను విపిఆర్ గారు నా కార్యకర్తల ముందు నాకు సంబంధం లేని తప్పైనా నిజంగా నా మీకు మనసుకు నొచ్చుకొని ఉంటే నేను క్షమా నా క్షమాపణ చెప్తున్నానని నా కార్యకర్తలకు సాక్షిగా వెయ్యి ముందు క్షమాపణ చెప్పాను ఏ రాజకీయ నాయకుడు చెప్తాడా చెప్పాను అయినా నన్ను వెంటాడారు గమ్ముకున్నాను మీరు మీ స్వప్రయోజనాల కోసం మీరు పార్టీ వదిలేటర్లేరు నేను ఏ నియోజకవర్గం నీళ్ళు పెట్టినట్టు కానీ నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు నా మనుషులు వేరే నియోజకవర్గంలో లేవట్లేస్తాయి నాయని చెప్పారు నాకుందన్న కార్పొరేటర్లు వ్యాపారాలు చేసుకోకూడదు నా కార్పొరేటర్ ఒక వ్యాపారం చేసుకుంటే నానా రకాల హింస ఇచ్చారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు తీసుకోలేదని చెప్పండి మళ్ళీ ఏమని చెప్పారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్నిళ్ళు అన్నారు నేను వెంటే సాక్షిగా చెప్తాను ఒక రూపాయి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి ఆలీవుడ్లో కానీ నాకు సంబంధం లేదు నాకు కార్పొరేట్ వ్యాపారం చేసుకుంటున్నారు నా కార్పొరేట్ వ్యాపారం చేయకూడదా నాకుందరు నాయకులు వ్యాపారం చేయలేదు రాజకీయ నాయకులు అయ్యి అది ఏదంటే అది అంటారు ఒక రూపాయి నేను తీసుకోలేదు సో నాకు సంబంధం లేదని చెప్పినా వాళ్ళకి తెలుసు కానీ నింద వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరెవరు డబ్బులు అంటే నాకు చెప్పాలా వీళ్ళు మాట్లాడేవాళ్ళు వీళ్ళు నా కార్పొరేట్లను ఇబ్బంది పెట్టారు వ్యాపారాలు చేసుకుంటాను ఎందుకంటే నా టౌన్లో ఏం లేవు పక్క నియోజకవర్గంలో లేవట్లేసుకుంటే ఇబ్బంది పెట్టారు ఎన్నో చేశారు లేస్ నేనేం ఇవ్వమంటారు నేను చెప్తే పోతారా ఏమి ఇబ్బంది పెడితే వాళ్ళు ఆస్తులు దోచుకున్నానా వాళ్ళు ఇది చేశానా నేను లేకపోతే వాళ్ళ క్యాడర్ని ఇబ్బంది పెట్టానా లేకపోతే వాళ్ళ నాయకులు కాన్ఫిడెన్స్లో దూరి నేను ఎన్నో దందాలు చేశానా నా నియోజకవర్గంలో చేశారు ఇంకా నా నేను నా సంబంధం లేకుండా పోస్టులు వేశారు ఈ రోజు కూడా నా గ్రామాల రూరల్ నియోజకవర్గంలో అంటే ఉన్న రోజులు హింసించారు వాళ్ళని ఇంకేంటి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం పోయారు పుష్కలంగా హ్యాపీగా తిన్నారు పోయారు అంతే మూడు జిల్లాలు దాటినటువంటి బుల్లెట్ మటుమాటికి నేను బుల్లెట్ని బుల్లెట్ని అని చెప్పేటువంటి అనిల్ కుమార్ యాదవ్ నలసరావుపేటలో బుల్లెట్ దించుతా ఓడించి తీరుతా అని చంద్రబాబు అన్నాడు మొన్న నెల్లురెల్లు సంతోషంగా ఉంది నాకు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు నేను జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ని టార్గెట్ చేస్తున్నట్టు ఒక బీసీ అభ్యర్థినే టార్గెట్ చేస్తుంటే ఎదిగినట్టే కదా నేను కూడా నేను ఎదిగానట్టే కదా నా ఫీలింగు సో సార్ దించితే దిస్తే చూద్దాం వస్తుంది కదా నలభై రోజు ఎన్నికల్లో భగవంతుడు ఉన్నాడు కదా ఎట్ట నిర్ణయం రాస్తాడు అనేది చూద్దాం ఉంది ఎవరికి దించుతారా ఏందనేది ఖచ్చితంగా చూస్తాం